టీటీడీ బడ్జెట్ ను 4411 కోట్లతో ధర్మకర్తల మండలి ఆమోదించింది. ఇందులో అత్యధికంగా హుండీ ద్వారానే దాదాపు 1600 కోట్లు అంచనా వేసింది. కోవిడ్ తర్వాత హుండీ ఆదాయం భారీగా పెరిగి రోజుకు సరాసరి 4,42,00,000 వరకు వస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరము ఇదే స్థాయిలో వస్తుందని అంచనా వేస్తున్నారు. 2022-23 బడ్జెట్తో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి 1,315 కోట్ల మేర బడ్జెట్ పెరిగింది. ఇందులో ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది జీతభత్యాలకు 1,532 కోట్లు వెచ్చించనున్నారు. పరికరాల కొనుగోలుకు 690 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక టీటీడీ ఇటీవల కొన్ని వసతి గదులతో పాటు కళ్యాణ మండపాల అద్దె పెంచడం వల్ల వచ్చే ఏడాదిలో ఆదాయం పెరగనుంది. ప్రస్తుత సంవత్సరం వసతి కళ్యాణ మండపాల ద్వారా 118 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా ఇది వచ్చే ఏడాదికి 129 కోట్లు వస్తుందని బడ్జెట్ లో పొందుపర్చారు. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు, బంగారం ద్వారా వడ్డీ 813 కోట్లు వస్తుందని అంచనా వేశారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో 990 కోట్లు వస్తుందంటున్నారు.